ఏలూరులో లాక్డౌన్ దుమారం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డిఎస్పీ దిలీప్ హెచ్చరించారు. సోమవారం నుండి 14 రోజులు నగరంలో కంప్లీట్ లాక్డౌన్ అంటూ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏలూరులో దుమారం రేగింది. దీంతో సోమవారం నుండి చేయవలసిన పనులు నిమిత్తం శనివారం రోజులే ఒకేసారిగా ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ఫేక్ న్యూస్ ప్రచారంపై డిఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 రోజులు పూర్తి లాక్డౌన్ అనేది తప్పుడు ప్రచారం అని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు నమ్మొద్దని ప్రజలకు డిఎస్పీ దిలీప్ విజ్ఞప్తి చేశారు. మొత్తం లాక్డౌన్ మళ్ళీ ఏలూరు మొత్తం లాక్డౌన్ అవుతుందని, అంటే దాని ముఖ్య ఉద్దేశం ఎట్లా అంటే అట్లాంటి అధికారికంగా ఎక్కడ కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు, గైడ్లైన్స్ కూడా ఇంకా ఏమీ లేదు. కంప్లీట్ లాక్డౌన్ అనేది ఏదైతే క్లస్టర్స్ పెరుగుతున్నాయో ప్రతి క్లస్టర్ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ మనము ఫామ్ చేస్తూ కంటైన్మెంట్ క్లస్టర్స్ కింద ఫామ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు గతంలో స్టార్టింగ్లో ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో అవి 1-3 ప్లేసెస్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యి ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చాలా ఏరియాస్లో 1 టౌన్ 2 టౌన్ అదేవిధంగా రూరల్ ఏరియాస్లో 3 టౌన్లో కూడా అలాగా క్లస్టర్స్ అన్నీ పెరుగుతున్నాయి, ఎక్కువ క్లస్టర్స్ వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఆ క్లస్టర్స్ అన్నీ కూడా కంటైన్మెంట్ క్లస్టర్ కింద మనం ఉంచి రెడ్ జోన్లో ఎటువంటి మనుషుల మూమెంట్ కానీ వెహికల్ మూమెంట్ కానీ మార్కెట్ కానీ ఏదైతే జోన్లో వస్తాయో అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. బయట ఉన్న ఏవైతే క్లస్టర్ బయట ఉన్న ఏరియాస్ ఉంటాయో వాటిల్లో అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. క్లస్టర్స్ దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏదైతే గైడ్లైన్స్లో ఉన్నాయో. ప్రతి షాప్కి ఎక్కడ కూడా క్రౌడ్ లేకుండా చూసుకోవాలి, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ షాప్స్ తాలూకా ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళు స్వీయ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ చేసుకోవాలి, తర్వాత ఈ శానిటైజర్లు వాడాలి. అప్పుడు మాత్రమే ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ ప్రూఫ్గా మనకు తెలియదు. సో మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనము షాప్లో ఉన్న వాళ్ళు, మనం ఎవరైతే షాప్లో ఉంటారో ఓనర్స్ వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్గా ఉంటారు. ఈ చైన్ లింక్ అనేది ఎప్పుడైతే కట్ అవుతుందో మనం ఓన్లీ డిసిప్లిన్ మెయింటైన్ చేసినప్పుడే కట్ అవుతుంది. ఈ ఫిజికల్ డిస్టెన్స్ అయితే గైడ్లైన్స్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతే ఖచ్చితంగా కట్ అవుతుంది. అదేవిధంగా అవన్నీ లేకుండా ఫాలో అప్ చేయకుండా మార్కెట్ ఓపెన్ ఉంది కదా అని చెప్పి మనం బిజినెస్ చేసుకుందాం అనే ఉద్దేశంలో ఇష్టం వచ్చినట్టు మనము ఈ సరుకులు అవన్నీ ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా దగ్గరలోనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం మనకి పర్సనల్ కేర్ తీసుకుంటే మాత్రమే ఆ స్ప్రెడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ పాజిటివ్ కేసెస్ కొన్ని గమనించినట్లయితే కొంతమంది ఏసిమ్టమాటిక్ ఉంటున్నారు, అదే కోమార్బిడ్ కండిషన్స్ కూడా కొంతమంది ఉండవు. అదేవిధంగా కొంతమంది ఏజ్డ్ పీపుల్ 60+ ఉంటారు, కొంతమంది 10 బిలో ఉంటారు పిల్లలు, 60-65 అబౌవ్ ఉండే వాళ్ళు 80% కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఎవరైతే సిమ్టమాటిక్ ఉంటారు అంటే ఏదైనా సిమ్టమ్స్ ఉండి ఫీవర్ వచ్చినా కానీ